హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ రెసిపీస్ నేను మీ హేమ ఏ రోజు రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా స్పాంజ్ ఇడ్లీలు ఎలా తయారు చేయాలో చూసేద్దామండి చాలా చాలా బాగుంటాయి ఇడ్లీలు దూదిలాగా చాలా మెత్తగా చాలా తెల్లటి ఇడ్లీలు ఎలా చేయాలో తయారు చేయాలో చూసేద్దాము అయితే ఈ ఇడ్లీలను మిక్సీ జార్తో పని లేకుండా అలాగే మినప్పప్పు నానబెట్టుకుండే పని లేకుండా మినపప్పుతో పని లేకుండా చేసేసుకోవచ్చు చాలా బాగుంటాయి మినపప్పు లేకపోయినా కూడా ఇప్పుడు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు ఇడ్లీ రవ్వ వేసుకుంటున్నాను ఇడ్లీ రవ్వ ప్లేస్లో మీరు కావాలంటే బొంబాయి రవ్వ కూడా వేసుకోవచ్చు బొంబాయి రవ్వ కానీ ఇడ్లీ రవ్వ కానీ వేసి ఈ రవ్వని బాగా ఒక రెండు మూడు సార్ల వరకు శుభ్రంగా కడిగేసుకోవాలి ముందుగా ఇలా కొంచెం వాటర్ వేసి చేతులతో ఇలా రబ్ చేస్తూ బాగా ఒక నిమిషం రబ్ చేసాము అంటే మనకి రవ్వ బాగా తెల్లగా వస్తుంది ఇలా రబ్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ పోసుకోవాలి ఎక్స్ట్రా వాటర్ పోసి ఒక్క నిమిషం అలా వదిలేసాము అంటే మనకి వాటర్ అంతా పైకి ఫ్లోట్ అవుతుంది ఇలా పైకి తేలిన తర్వాత వాటర్ని వంపేసేయాలి ఇలా వంపేసుకుంటూ మనం ఒక మూడు సార్ల వరకు కడిగేసుకోవాలి అలా వంపేసిన తర్వాత మళ్ళీ చేతులతోటి ఇలా రబ్ చేయాలి రవ్వని అప్పుడు మనకి రవ్వ అనేది బాగా తెల్లగా వస్తుంది ఇలా కడిగి పెట్టుకున్న రవ్వని తగినన్ని నీళ్లు పోసి మూడు సార్లు కడిగేసిన తర్వాత తగినన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి పిండిని మూత పెట్టేసి ఒక అరగంట వరకైనా నానబెట్టుకోవాలి కంపల్సరీగా ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు అటుకులు వేసుకున్నాను ఒకటిన్నర కప్పు రవ్వకి ఒక కప్పు అటుకులు వేసుకున్నాను అటుకులు వేసుకొని వీటిని కూడా శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగేసేయాలి అటుకులను కూడా కడిగేసి అటుకులు మునిగేంత వరకు నీళ్లు పోసి మూత పెట్టేసి నానబెట్టేసేయాలి అటుకులు కూడా రవ్వ నానేంతసేపు ఒక ఇరవై నిమిషాల వరకు అయినా అటుకులు నానయి అంటే అటుకులు మనకి తొందరగానే నానిపోతాయి ఒక ఇరవై నిమిషాలైనా నానబెట్టుకోవాలి ఇలా నానిన అటుకుల్ని తీసుకొని వాటర్ ఒకవేళ ఎక్స్ట్రాగా మరీ ఎక్కువగా ఉంది అనుకుంటే తీసేయండి లేదంటే కొంచెం వాటర్ ఉంటే అందులోనే వేసేసుకోవచ్చు ఇలా చేతులతోటే ఇలా మెదిపేసుకోవాలి అటుకుల్ని మీకు ఇలా చేతులతో మెదుపుకోవడం కష్టం అనిపిస్తే మిక్సీ జార్లో వేసుకోండి లేదంటే ఏం అవసరం ఉండదు మరి మనకి పేస్ట్ లాగా అయిపోనక్కర్లేదు కొంచెం కొంచెం అలా బరకగా ఉన్నా కూడా ఏం కాదు లేదు మీరు ఇట్లా చేసుకోవడం కష్టం అనిపిస్తే మిక్సీ జార్లో వేసుకోండి మిక్సీ జార్లో వేసుకునేప్పుడు వాటర్ వేయకుండా పెరుగు వేసి గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఈ పేస్ట్ మొత్తాన్ని అటుకుల పేస్ట్ మొత్తాన్ని అంటే చేతులతో మెదిపేసుకున్న పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసుకోండి అలాగే ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను కూడా వాటర్ మొత్తం ఇలా పిండి వేసి వేసుకోవాలి ఎక్స్ట్రా వాటర్ లేకుండా వాటర్ లేకుండా వేసుకోవాలి ఇడ్లీ రవ్వని ఇలా వాటర్ లేకుండా తీసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి పిండిని మనకి కలిసిపోయేట్టుగా అంటే ఇడ్లీ రవ్వ అలాగే అటుకుల పేస్ట్ కలిసిపోయేట్టుగా కలిపేసి ఇప్పుడు పెరుగు తీసుకోవాలి అరకప్పు పెరుగు మీరు ఒకవేళ మిక్సీ జార్లో వేసుకునేటట్టుంటే ఉంటే అటుకుల్ని ఇలా ఈ పెరుగుని మిక్సీ జార్లోనే వేసుకొని గ్రైండ్ చేసుకోండి వాటర్ వేయకుండా అప్పుడు కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది మరీ లూజ్గా అవ్వకుండా ఇలా మొత్తం చేతోటే కలుపుకున్నామంటే బాగా కలిసిపోతుంది స్పూన్తో కంటే కూడా మీకు అవసరం అనిపిస్తే కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వేసామంటే మనకి లూజ్గా అయిపోతుంది పిండి ఇడ్లీ రవ్వలాగా లూజ్గా ఉండొద్దు ఇలా గట్టిగా ఉండాలి ఇప్పుడు నేను హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసానండి అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనో పౌడర్ వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ వరకు కొంచెం వాటర్ వేసి కలిపేసుకోవాలి ఆ పిండి అంటే పౌడర్ కలిసిపోవడానికి కొంచెం వాటర్ వేయాలి మీ దగ్గర ఇనో పౌడర్ అలాగే బేకింగ్ పౌడర్ రెండు లేకపోతే అర టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి వంట సోడా ప్రతి ఇంట్లోనూ ఉంటుంది కదా అలా వంట సోడా వేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా మొత్తం అన్ని ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని దీనిలో వేసుకోవాలి ఇడ్లీలు మరీ పెద్ద సైజులో కాకుండా ఎత్తుగా కాకుండా ప్లెయిన్గా ఉండేట్టుగా వేసుకోవాలి ఇలా ఇలా వేసుకోవాలి అన్నింటినీ ఇలా మనకు కావాల్సిన ఇడ్లీలని ఇలా తయారు చేసి పెట్టేసుకోవాలి పిండి అనేది కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి అప్పుడే మనకి కరెక్ట్గా వస్తాయి లేదంటే పిండి మనం మినప్పిండి వేయలేదు కాబట్టి పిండి మొత్తం ఫ్లోట్ అయిపోతుంది అనమాట అంటే కొంచెం జారుడుగా అయిపోతుంది అందుకోసం గట్టిగా ఉండాలి పిండి ఇప్పుడు ఇడ్లీలు పెట్టుకునేటప్పుడు ఇడ్లీ పైన రంధ్రాలు వచ్చేట్టుగా చూ చూసుకోవాలి ఇలా పెట్ సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మీరు కావాలంటే ఇడ్లీలు వేసుకోవచ్చు లేదంటే పునుగులు వేసుకోవచ్చు అండి అలాగే గుంట పొంగనాలు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో కొన్ని వాటర్ పోసుకున్నాను ఒక రెండు గ్లాసులు వాటర్ పోసి వాటర్ హీట్ అయిన తర్వాత వేడెక్కిన తర్వాత ఇడ్లీ ప్లేట్స్ పెట్టేసి మూత పెట్టేసేయాలి ఒక మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి పది నిమిషాలు ఉడికిన తర్వాత పది నుండి పన్నెండు లోపు ఉడికిపోతాయండి మనకి పది నిమిషాలు ఉడికిన తర్వాత చేతులకు కొంచెం తడి వేసేసుకొని ఇలా చేతులు కొంచెం చూసాము అంటే చేతులతో అతుక్కోకపోతే మనకి ఇడ్లీలు రెడీ అయిపోయినట్లే ఇడ్లీలు రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి మూత పెట్టేసి ఐదు నిమిషాలు వదిలేసి తర్వాత మనం ఇడ్లీలను తీసుకోవాలి అప్పుడు మనకి ఈజీగా వస్తాయి ఇడ్లీలు తీసుకోవడానికైనా ఇడ్లీలు కూడా విరగకుండా చాలా నీట్గా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఒక స్పూన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా తీసేసాము అంటే ఇడ్లీలు అనేవి చాలా చాలా నీట్గా వస్తాయండి మనకి మామూలు ఇడ్లీల కంటే కూడా చాలా నీట్గా వస్తాయి స్పాంజ్ లాగా ఉంటాయి చూడండి బాగా నీట్గా వచ్చేస్తున్నాయి కదా అన్నీ ఇలా తీసేసుకోవడమే అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి వచ్చేసి సాంబార్లో అయినా చారు లేదా లేదా పల్లీ చట్నీ ఇలా దేనితో తిన్నా కూడా కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఎప్పుడైనా పిండి నానబెట్టుకోలేదు నైట్ అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఒకసారి మీకు ఇవి తుంచి కూడా చూపిస్తానండి మనకి మధ్య మధ్యలో బబుల్స్ లాగా వస్తాయి కదా అలా వస్తే మనకి బాగా మెత్తగా ఉన్నట్లు ఇడ్లీలు అనేది అర్థమైపోతుంది మనకి ఇప్పుడు ఇలా చూశారంటే చూడండి ఇలా ఫ్లోట్ అయినట్లుగా మొత్తం అంతా బబుల్స్ లాగా ఎలా వచ్చాయో చాలా స్పాంజ్గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చాయి అన్నది కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ